నాకు సౌండ్ వచ్చింది. ఫస్ట్ వాకిలు ఊడవాలి కదా, ఊడవాలి ఇంకా పైననే ఊడ్చున్నాం, ఇంకా కింద ఊడ్చున్నాం. ముగ్గు ఆడేసుకోవడానికి అంటే స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ ని గ్రైండ్ చేస్తే అట్లా వస్తుంది. ఇట్లా చల్లాలి అమ్మలే ఇట్లా, కొన్ని తీసుకో వాటర్ కొన్ని తీసుకో, ఇంకా ఇంకా పోయి పోయి ఇట్లా చేయడం పెట్టు. వెరీ గుడ్, ఇంకా చాలా అడగటేసి ముగ్గేద్దాం. ఇంకా ఇంకా ఆడేది చూద్దాం, ఇంకా చాలు చాలుదాం కదా. అట్లా అట్లా పెట్టుకోవాలి, అట్లా అదే. వెరీ గుడ్, వెరీ గుడ్, గివ్ మీ హై ఫైవ్. వెరీ గుడ్. ట్రేస్ చేయి ఫస్ట్, కలర్స్ లేవు, కలర్స్ తర్వాత వేద్దాం. వన్ అనుకుంటే చదవాలి, ఈ ప్రతి బాక్స్లో వన్ రాయి, వన్ రైట్, వన్ ఇన్ ఎవ్రీ బాక్స్. రీడ్. హలో, హాయ్, వెల్కమ్ టు లాసా డైలీ వ్లాగ్స్. మేము సండే రోజు బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వెళ్తున్నాము, ఎందుకంటే మా చిన్నమ్మ వాళ్ళు ఎల్లమ్మకి బోనం తీస్తున్నారు, ఇంకా యాటను కూడా వస్తున్నారు, అందుకే మమ్మల్ని పిలిస్తే మేము కూడా వెళ్తున్నాము. ఈ టెంపుల్ని నేను చాలాసార్లు విజిట్ చేసిన, మా పిల్లలు మా హస్బెండ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మేము ఇంకా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినాము. మేమేమో టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయినాము, ఎందుకంటే మాకు అక్కడ కార్ పార్కింగ్ ఇబ్బంది అవుతుందని, ఇంకా చాలా ట్రాఫిక్ ఉండే, అట్లా అనేసి అటు కొంచెం దూరంలో కార్ పెట్టేసి ఇంకా మేము బై వాకింగ్ 1 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చినాము. ఇదేమో లెఫ్ట్ సైడ్లో, టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్టాల్స్ ఉంటాయి, అమ్మవారికి కావాల్సిన పూజ సామాన్లు ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈమె బోనం ఎత్తుకుంది, కొంచెం సేపు అయిన తర్వాత ఆమెకు దేవుడు వచ్చేసరికి ఆ బోనం కింద పడిపోతుంది అనేసి వేరే వాళ్ళు ఎత్తుకున్నారు.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం ముందు నుంచి మనం లోపలికి వెళ్తాము. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా రష్ ఉండే, మాకు దర్శనానికి కూడా ఒక 1-2 అవర్స్ టైం పట్టింది. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఆషాఢం స్టార్ట్ అయితే అసలుకి ఇంకా చాలా రష్ ఉంటారు, చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది, ఫెసిలిటీస్ కూడా అంత ఏమి ఉండదు, ఎంత ఉన్నా కానీ జనాలు వస్తూనే ఉంటారు. ఇదేమో మెయిన్ ఎంట్రన్స్, మేము ఆ స్టార్టింగ్ బయట నుంచి లోపలికి వచ్చేసరికి ఒక 1 అవర్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలా పెద్ద క్యూ ఉండే, అక్కడ నుంచి అక్కడికి మళ్ళీ 1 అవర్ టైం పట్టింది. మా చిన్నోడేమో నిద్రపోయిండు, ఇంకా పిల్లల్ని ఎత్తుకొని ఈ రష్లో వారి దర్శనం మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బయట పడ్డాము. అమలు, అమలు, ఏ అమలు, ఎవరింటికి వచ్చినాం చెప్పు, చెప్పు, మనం ఎవరింటికి వచ్చినాం, చిన్నడా ఎవరింటికి వచ్చినావురా, ఇక్కడ ఆతింటి కాదు అత్తాలింటికి. అదే చిన్నడా, అమలు హాయ్ చెప్పు, ఎవరింటికి వచ్చినాం, ఎందుకు వచ్చినాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట మర్చిపోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.